ఇదొక ఫోటో ది ప్రిపేర్ అవుతుంది రాత్రి నిద్ర లేదు ఇనో రూమ్ రూమ్ తీయా ఇంకో బన్నా ఎందుకు భయపడుతుంది రాత్రి ఎడవ చెప్పలేదు ముందస్తు అరెస్టుల పేరిట ఈ ప్రభుత్వం పోలీసుని అడ్డు పెట్టుకొని ఒక రోజు ముందు నుంచే ఎక్కడికక్కడ మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేయడాన్ని మమ్ముల్ని గృహ నిర్బంధంలో ఉంచడాన్ని ముందుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి సిరిసిల్ల ప్రోగ్రామ్ అడ్డుకుంటామని ఎక్కడ కూడా చెప్పలే మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ద్వారా వినతి పత్రాన్ని ఇవ్వడానికి గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజస్వామిని జూన్ 18 2015 రోజు నాడు మీరు దర్శించుకొని నా లగ్గం ఇక్కడ అయింది ఈ దేవాలయం అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి తక్షణమే 100 కోట్లను విడుదల చేస్తున్నా ప్రతి ఏటా బడ్జెట్లో 100 కోట్లు కేటాయిస్తూ 450 కోట్లు దేవాలయం అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతానన్న మీ హామీ ఏమైందని ఈరోజు అడగడానికి వినతి పత్రం ఇవ్వడానికి సమయం అడిగినాం అదేవిధంగా అదే రోజు ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి భూ నిర్వాసితులకు నిర్వాసితులకందరికీ సుమారు 12 గ్రామాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి 5,04,000 రూపాయలు మంజూరు చేస్తున్నా మీరు ఎక్కడైనా ఇంటి నిర్మాణం చేసుకోమని చెప్పి ఇచ్చిన హామీ ఏమైందని ఈరోజు అడగడానికి 6 సంవత్సరాలు దాటింది ఆ రోజు రాత్రి మీ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పటాకులు కాల్చారు తెల్లారి మీకు బాలాభిషేకం చేశారు ఎమ్మెల్యేలకు పట్టు శాలువతో సన్మానం చేశారు అయినా 6 సంవత్సరాలు దాటినా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఎక్కడ ఉట్నో బిడ్డ అంటే అంగట్లో ఉట్నో బిడ్డ అన్నట్టుగా వేనాడ పరిస్థితి తయారైంది ముఖ్యమంత్రి గారు సూటిగా మేము అడుగుతా ఉన్నాం ఇది వరకు మీరు 2 మార్లు వేనాడ రాజన్న దర్శనం చేసుకుంటూ వచ్చినప్పుడు స్థానిక సాంసభ్యుడు అందుబాటులో లేడు జర్మన్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఆ రోజు కూడా మేము అడగడం జరిగింది ఈ రోజు మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు ప్రారంభంలోకి వచ్చినప్పుడు కూడా గత 16 మాసాలుగా వేములవాడ స్థానసభ్యుడు అందుబాటు లేకుంటే ఉన్నటువంటి పైన ఏం చర్య తీసుకుంటారో అడుగుతున్నాం చెట్టు ఎండిపోయినా చెత్త తీయకున్నా సర్పంచుల పైన మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లపైన చర్యలు తీసుకుంటామంటుంది మరి కరోనా కష్టకాలంలో కథానాయకుడు కావాల్సిన మీ శాసనసభ్యుడు జర్మనీకి పారిపోయి 16 మాసాలుగా వేలాడ ప్రాంతంలో లేడే ఈ ప్రాంత సమస్యలు ప్రశ్నించడానికి మేము మిమ్మల్ని కలవడానికి వినతి పత్రం ఇవ్వడానికి ముందే మిమ్మల్ని ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారు అడిగినప్పటికీ కూడా ఈ విధంగా అరెస్టులు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా అడుగుతా ఉన్నాం దీంతో పాటు మా కొత్త డిమాండ్లు ఈరోజు మీరు వస్తున్నారు కాబట్టి వేములవాడ నుంచి సిరిసిల్ల మీదుగా 4 లైన్ల రహదారి నిర్మాణం కావాలని మెడికల్ కాలేజీని రాజన్న సిరిసిల్లకు మంజూరు ఇస్తూ వేములవాడ సిరిసిల్ల పట్టణ మధ్యలో నిర్మించాలని చేనేత కార్మికులను ఓనర్లు చేస్తూ ఉన్న మీ హామీ ఏమైందని ఈ విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను మీకు చెప్పడానికి మీరు ప్రయత్నిస్తే ఈ ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేయడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం ఈ విధానం సరైనది కాదని మరి చెప్తూ అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి మేమేమో పారిపోతామనా తీవ్రవాదులమా మిలిటెంట్లమా ఎందుకు ఈ విధంగా అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్ ధరిస్తున్న మా నాయకులు కార్యకర్తలు చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబో రోజుల్లో ఈ విధానాన్ని మానుకోవాల్సింది ఎందుకు ప్రభుత్వం భయపడుతుందని చెప్పబడుతుంది ప్రతిపక్ష నాయకులు చూసి ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతుంది తప్పు చేయనట్టయితే నిజంగా మీరు అభివృద్ధి చేసినట్టయితే ఎందుకు ఈరోజు ప్రతిపక్ష నాయకులు చూసి భయపడుతుందని చెప్పిన మాట సందర్భంగా అడుగుతూ ఇప్పటికైనా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధికి వస్తున్న కేసీఆర్ని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చిన హామీలను రాజన్న దేవుడు 450 కోట్లు వెంటనే విడుదల చేయండి ముంపు గ్రామాల డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి 5,04,000 ఒక్కొక్కరికి ఇవ్వండి కొత్త డిమాండ్లు మా వేమలో నుంచి సిద్దిపేట వరకు 4 లైన్ నిర్మాణం నిధులు మంజూరు చేయండి అదేవిధంగా మెడికల్ కాలేజీని ఈరోజు సిరిసిల్ల జిల్లా కేటాయిస్తూ వేమలోడ సిరిసిల్ల పట్టణం మధ్య నిర్మించాలని చెప్పని చేనేత కార్మికులను ఓనర్లుగా మారుస్తామన్న వెంటనే ఓనర్లుగా మార్చమని వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కలిగోట సూర్మ ప్రాజెక్టు 43,100 ఎకరాల సాగునిచ్చే 204 కోట్లు మీరు మంజూరు చేసి ఇప్పటి వరకు 2 మండల వరప్రదమైనటువంటి కుడి ఎడమ కాళ్ళు మొదలు కావడం లేదు వెంటనే పనులు చేపట్టని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.